కొద్దిసేపు మా వాడు వచ్చినంత వరకు మీరు ఏం చూడండి అడుగుతారు. బ్రేక్ అయింది తాళం పెడికిందనే ఉందా దాని తాళం ఏమైంది పట్టుకపోయింది ఇక్కడ లేదు కాదు తాళం తీసిన చెప్పిన సార్ అట్లున్నా సార్ ఆ ముట్లే చదివింది డౌట్ ఉండాలా వీడియో పెట్టుకుని ఆ లోపల మెయిన్ డోర్ తీసాడు సార్ బ్యాక్ అక్కడే ఉంటుందా అదేదో కారణం ఇప్పుడు ఎన్ని గంటలు చూసా ఎంత మంది ఎలా ఉండే పట్టుదల మాది మా పెళ్ళి గ్రామము నా పేరు పొందాల జనార్దను మేము రాత్రి 9 గంటలకు ఇక్కడ పండుకోవడం జరిగింది పండుకున్న టైము నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు దొంగలు వచ్చి తాళాలు పలుకబట్టి నగదు 2 లక్షల రూపాయలు 30 తులాల బంగారం వరకు తీసుకెళ్ళారు వాళ్ళు తీసుకొచ్చుకున్న మరణాదాయాలు కూడా ఇంటి ముంగట ఒకటి కత్తి పెట్టి ఉన్నది ఇంటి వెనక ఒక గడపార ఉన్నది ఆ లేచిన టైంలో గిట్ట మేము లేస్తే ప్రాణం కూడా తీసేవారు ఆ టైంలో మేము లేవరు మాకు అది ఏం మత్తు చేయాలి మంది చేయలేదు తెలియదు మాకు ఎలాంటి సప్పులు కూడా మీద ఇవ్వలేదు ఇంట్లో కూడా సరిపడి ఆ బీదవ పలకలు పెట్టి అందులో నుంచి నగదు 2 లక్షల రూపాయలు 30 తులాల బంగారం తీసుకెళ్ళారు. ఇది మోరపల్లి గ్రామం ఇది జగిత్యాల రూరల్ పిఎస్ లిమిట్స్లోకి వస్తుంది. ఇది చలిగల నుంచి మీరు రైట్కి తీసుకుంటే గ్రామానికి వస్తారు. నైట్ ఇక్కడ దొంగలు 4-5 ఇళ్ళు కొట్టినట్లు సమాచారం వస్తూ వచ్చాం పొద్దున్నే. నేను సిఐ గారు అంత టీం వచ్చాం. వీళ్ళని ఫస్ట్ 12 o'clock ఈ అబ్బాయి ఎస్సీ కాలనీలో సైట్ చేసేవాడు వాళ్ళని. టార్చ్ లైట్ లోపల లైట్ పడితే వాళ్ళ మీ వైఫా ఆమె ఏదో లైట్ పడుతుంది చూడండి బయటకు వచ్చి చూసి ఇద్దరు పక్కన కూర్చున్నారు ఈయన బయటికి రాగానే పారిపోయారు. అది ఎస్సీ కాలనీ ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడ ఎత్తికారు ఊరుకున్నారు. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక చేసిన దొంగతనం అంతా వీళ్ళు తల కింద తాళాలు పెట్టుకొని బయటపడుకున్నారు కూలర్లో పెట్టుకొని ఆ తాళాలు తీసి ఇళ్లలో జరబడి మొత్తం 4 హౌజెస్ దే కుడ్ గెయిన్ ఎంట్రీ. ఒక ఇంట్లో కొంచెం బంగారం చాలా ఎక్కువైంది. మిగతా వాటిలో 4000 తర్వాత 1500 చిన్న చిన్న దుద్దులు అలా పోయినట్టు వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. లాస్ట్లో పోతున్నప్పుడు ఇక్కడికి వచ్చి పక్కనే మోటార్ సైకిల్ ట్రై చేశారు అది రాలేదు. ఈ మూలకు వచ్చి లోపల ఇంకో మోటార్ సైకిల్ ఉంటే కొత్తది అది పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రతి చోట ఒక కత్తి లేదా ఒక కర్ర లేదా ఒక గడపార పెట్టుకున్నారు. అంటే ఇన్ కేసు ఊరు కాబట్టి ఫర్ ద సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా కానీ ఊరు వాళ్ళు తిరగబడితే కొట్టడానికి అని పెట్టుకున్నారు. లక్కీగా ఎవరికి ఏం కాలేదు. బంగారం ఇవ్విపోయే తప్ప ఎవరికి ప్రాణహాని కానీ ఎవరికి దెబ్బలు కానీ కొట్టలేదు. వాళ్ళు ఇలా గ్యాంగ్ తిరుగుతుందని నేను రోజు చెప్తున్నాను. ఊళ్ళలో కొంచెం నిఘా పెట్టమని నేను
మల్లాపూర్ సతారం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఊళ్ళలో కొంచెం నిఘా పెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలుసు, మన కొండగట్టు బందోబస్తులో మొత్తం ఫోర్స్ డ్రా చేసాము. మా ఫోర్స్ సరిపోక సిరిసిల నుంచి తెచ్చాము, రామగుండం నుంచి తెచ్చాము ఆఫీసులందరినీ. దగ్గర 300 మంది కొండగట్టు బందోబస్తులు ఉన్నారు, షిఫ్ట్ సిస్టంలో 100 మంది చొప్పున. సో హోల్ కాన్సన్ట్రేషన్ ఇస్ దట్ సైడ్. డైలీ ఇక్కడికి ఒక మొబైల్ వస్తుంది, ఈవినింగ్ రూరల్ మొబైల్ అరౌండ్ 12 o'clock నైట్ వస్తుంది. మొబైల్ ఉన్నా మేమున్నా లేకున్నా ఒకటి నేను గ్రామస్తులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఊర్లో కానీ ఇక్కడ కానీ. నిన్న నాకు టౌన్లో కూడా అటు సైడ్ అంటే నా ఆఫీస్ దాటి అటు సైడ్ 4 సైట్ అయ్యారని సంబడి హ్యాస్ టోల్డ్ మీ. బట్ ఏదేమైనా కానీ ఊరు ప్రజలను కోరేది ఒకటే, లేదా టౌన్లో కొంచెం గస్తీ తిరగండి, కొంచెం విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అంటాం, గ్రామరక్షక దళాలు ఫామ్ చేసుకోండి. ఊళ్ళో ఎవరు వస్తున్నారు ఎవరు పొందినారు చూడండి. నాకున్న అనుభవం ఇంతకుముందు 2-3 చూస్తే అన్ని రోడ్డు మీద ఉన్న విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, మొత్తం ఇంటీరియర్ కూడా కాదు. సో యూత్ని వీళ్ళందరినీ యాక్టివేట్ చేయమని ఎస్ఎస్ చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మైండ్ మీటింగ్ ఉంది చెప్తాను. గ్రామరక్షక దళాలు కత్తులు మీ చేతిలో కర్రలాగా ఉండాలా, దొరికితే కొట్టేయమని కూడా చెప్తున్నాను. నేను ఫుల్గా ఆర్డర్స్ ఇస్తున్నా కొట్టేయమని, ఎందుకంటే ఇది దౌర్జన్యం. ఇక్కడికి వచ్చి కత్తులు కటార్లు పట్టుకొని ఈ ఊళ్ళలో తిరిగి బెదిరించి గోల్డ్ తీయడం అది తీయడం ఇది డెకైట్ కిందకు వస్తుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విల్ నాట్ ఎంకరేజ్ ఇట్. సో దట్స్ వై ఐమ్ రిక్వెస్టింగ్ అందరు విలేజెస్ తర్వాత టౌన్ ప్రజలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దొరికితే కొట్టేయమని చెప్తున్నాను. ఇది నేను ఫైనల్గా చెప్తున్నాను. సో గ్రామరక్షక దళాలు ఫామ్ చేయమని ఎస్ఎస్ చెప్తున్నాను. అందరూ గస్తీ తిరగండి. వీళ్ళు ఎక్కడ బోర దొరుకుతారు, ఈ గ్యాంగ్ తిరుగుతుంది ఎండాకాలం బయట పడుకుంటారు. ఈ జగిత్యాల్లో చాలా మటుకు అందరి దగ్గర గోల్డ్ ఉంటుందని అందరికీ తెలుసు. ఎక్కడో ఒకటి ఏ ఇంట్లో జ్వరపడినా కానీ 2 తులాలు 3 తులాలు దొరుకుతుంది వాడికి. దట్స్ వై దే సెలెక్ట్ దిస్ విలేజెస్. ఇప్పుడు అందరూ చాలామంది కార్న్ ఇవన్నీ అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఒక ఆయన దగ్గర 2 lakhs క్యాష్ ఉండాలి నిన్న, అదేదో ప్యాడీ ఏదో అమ్మి తెచ్చుకున్నాడు. సో విల్ ట్రై టు ఫార్మ్ స్క్వాడ్స్. రేపు 11 నాకు అయిపోతుంది కొండగట్టు బందోబస్తు. విల్ ట్రై టు ఇంటెన్సిఫై పెట్రోలింగ్ అండ్ అదర్ థింగ్స్. బట్ ఐ రిక్వెస్ట్ విలేజర్స్ అందరినీ రిక్వెస్ట్ చేయడమేంటే స్క్వాడ్స్ ఫామ్ చేసుకోమని చెప్తున్నాను. గ్రామంకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూడమని చెప్తున్నాను. ప్రతి విలేజ్ రోడ్ సైడ్ కొంచెం కెమెరాలు పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు కూడా ఈ గ్రామస్తులు ముందుకు వచ్చారు. అన్ని గ్రామాల్లో అక్కడక్కడ కెమెరాస్ ఉంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒకటి చెల్గల్ క్రాస్ రోడ్స్, చెల్గల్ రైకల్ క్రాస్ రోడ్స్ మీద కెమెరాస్ ఉన్నాయి 3, అవి తీయించమన్నాము. సో ఈ మోటార్ సైకిల్ పట్టుకుని వెళ్ళారు కాబట్టి ఈ రూట్లో వెళ్తే అయినా ఆ టైంలో అరౌండ్ 1:30 వీ కెన్ సీ దట్ క్లిప్పింగ్, తెలుస్తుంది ఎవరు వచ్చారని. అక్కడక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. బట్ దీస్ ఆర్ ఆల్ సెకండరీ. నేను అనేది ఏంటంటే ఎవరు గ్రామం వాళ్ళు రక్షించుకోవాలి. మీరు నేను పవర్ ఇస్తున్నా మీకు, తిరగండి దొరికితే కొట్టేయండి, ఊళ్ళో వస్తే పరిగెట్టించి కొట్టేయండి. దట్ ఇస్ ఓన్లీ ఆన్సర్ టు దిస్. ఎవడు ఊళ్ళోకి రాకూడదు. సో అందుకే పొద్దున్న వచ్చి చూసాను ఏమైంది ఏం చేశారని. ఎక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ దే హర్ నాట్ ఇంజూర్డ్ ఎనీబడి. చాలా చోట్ల కత్తులు ఉన్నాయి, కర్రలు పెట్టుకున్నారు, గడపారు పెట్టుకున్నారు. వీళ్ళు తిరగబడున్నా వీళ్ళు లేచున్నా చూసున్నా కొట్టేవాళ్ళు వాళ్ళు. అది లక్కీగా అది అవ్వలేదు. సో బట్ ఇది ఇంకో చోట స్ప్రెడ్ అవ్వకుండా వీ షుడ్ సీ దట్ దే లీవ్ ద డిస్ట్రిక్ట్ అండ్ గో. సో అన్ని సైడ్ నిఘా పెంచమని అడుగుతున్నాను. ఈరోజు విల్ ట్రై టు క్లోజ్ ఆల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ విలేజర్స్ అన్ని చోట్ల.